హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే మన దగ్గర 3 జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో సేల్స్ ఫోర్స్ నుంచి, ఇంకోటేమో జోహో నుంచి, ఇంకోటి వచ్చేసి కేపీఎంజీ నుంచి అనమాట. సో సేల్స్ ఫోర్స్ అండ్ జోహో హైరింగ్ ఫర్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. సో సేల్స్ ఫోర్స్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే బీటెక్లో ఓన్లీ సిఎస్సీ ఐటీ అండ్ సర్క్యూటల్ బ్రాంచెస్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో సిఎస్సీ ఐటీ ఈసీ అండ్ ట్రిపుల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 70% ఇన్ బీటెక్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. అండ్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ రావాలి. ఆర్డీఏబిఎంఎస్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అండ్ హెచ్టిఎంఎల్ ఎక్స్ఎంఎల్ ఏపీఐ ఎస్క్యూఎల్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు సేల్స్ ఫోర్స్ గురించి ఎంతో కొంత తెలిస్తే యూ కెన్ మెన్షన్ దట్. లేకపోయినా కూడా పర్లేదు, యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ ఇన్ యువర్ రెజ్యూమే అండ్ అప్లోడ్ ఇట్. సో దీనికి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ షిఫ్ట్స్ వచ్చేసి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. సో ఇది రీసెంట్గా పోస్ట్ చేశారు, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ సేల్స్ ఫోర్స్. అండ్ కమింగ్ టు జోహో, మీ అందరు తెలిసిందే జోహో ఆబ్వియస్గా చెన్నై లొకేషన్స్లో వీళ్ళు హైర్ చేసుకుంటారు. మీరు రిటర్న్ టెస్ట్కి చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా అదే జరిగింది కాబట్టి మళ్ళీ కూడా అదే జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ జోహోకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కోసం హైర్ చేసుకుంటున్నారు. ఏ గ్రాడ్యుయేట్ అవునా పర్లేదు, జోహో ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. వాళ్ళకి ఏ డిగ్రీ అయినా కూడా పర్లేదు అనమాట. సో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా పర్లేదు, బట్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాలి. అండ్ 2019-2022 వాళ్ళకి ఎలిజిబిలిటీ అని నేను పెట్టాను, బట్ 2018-17 వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ వెళ్తారు, ఆఫ్లైన్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు కదా, అక్కడ మీ టాలెంట్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు మీరు రిటర్న్ టెస్ట్ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే, ఇంటర్వ్యూ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు నైట్ షిఫ్ట్స్కి కూడా మీరు అవైలబుల్గా అయితే ఉండాలి. అండ్ దీని లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. కమింగ్ టు కేపీఎంజీ, వీళ్ళు కూడా అనలిస్ట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళైతే బీటెక్ అని మెన్షన్ చేశారు క్లియర్గా. సో బీటెక్ వాళ్ళు 0-1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, నేను ఇక్కడ 21-22 అని మెన్షన్ చేశాను ఫ్రెషర్స్ అన్నారు కాబట్టి. అండ్ మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, దాంతోపాటు హైలీ మోటివేటెడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావాలి, అండ్ డెమోన్స్ట్రేటెడ్ టీమ్ వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ కావాలన్నమాట. ఎగ్జాక్ట్గా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి, సో మీకున్న స్కిల్స్తో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, అండ్ చూసి మూడింటికి కూడా అప్లై అయితే చేసుకోండి. ఎప్పుడు లింక్స్ ఎక్స్పైర్ అయిపోతాయనేది నాకు కూడా తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. నామకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.